ఆయన్ని ఇంప్రెస్ చేసేదానికి ఒక పసుపచ్చ చీర తెలుగుదేశం పార్టీ కలర్ చీరను కట్టుకొని ఆయన్ని కలిసి ఆయన్ని అభినందించడం ఆయనతో చర్చలు జరపడం ఆయనతో కుట్రలు చేయడం ఇంతకన్నా దారుణమైనటువంటిది అమానవీయమైనటువంటి ప్రవర్తన ఎక్కడైనా ఉంటుందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎంత దురదృష్టం అంటే మీరు చేస్తున్నటువంటి పని ఈరోజు కొన్ని ఆస్తుల్ని జగన్ గారు మీకు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితిలో ఎందుకున్నారు అన్నటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకు ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది, దీనికి కారకులు ఎవరు అన్నటువంటిది రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆ కారకులు ఎవరు అన్నటువంటిది మీకు తెలుసు. ఆ కారకులు శంకర్రావు అయితేనేమి, శంకర్రావు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శంకర్రావు అయితేనేమి, ఎర్రంనాయుడు అయితేనేమి. ఎర్రంనాయుడు ఎలా చనిపోయాడో మీకు తెలుసు. భగవంతుడు ఉన్నాడు, ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేదానికి భగవంతుడు పైన ఉన్నాడు అన్నటువంటి విషయం. అశోక్ గజపతి రాజు మర్చిపోయారా? ఇక శంకర్రావు, ఎర్రంనాయుడు, అశోక్ గజపతి రాజు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళచ్చిన ఉపయోగించుకొని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించినటువంటి విషయం మీరు మర్చిపోయారా షర్మిలమ్మ గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. లేక మరిచిపోయారా? మరిచిపోయినట్టు మీరు మీ యొక్క స్వలాభం కోసం మీరు నటిస్తున్నారా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇలాంటి నటనలు రాజకీయాల్లో అవసరం లేదు షర్మిలమ్మ అనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. షర్మిలమ్మ గారిని చిన్నప్పటి నుంచి నాకు 67 సంవత్సరాలు. జగన్ గారిని కానీ షర్మిలమ్మని కానీ చిన్నప్పటి నుంచి చూసినటువంటి వ్యక్తిని. రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిని ఆడిటర్గా. నన్ను వైవి సుబ్బారెడ్డి గారు ఆమెకి చిన్నాన్న అవుతారు. ఆ కుటుంబంలో అనుబంధాలు ఉన్నటువంటి, ఆ కుటుంబంతో అనుబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఏదైనా మంచి మాటలు చెప్తే పర్వాలేదు, కానీ మమ్మల్ని ఉద్దేశించి మీరు ఒక వ్యాఖ్యానం చేశారు. ఏందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు తాగుతుండు, ఆయన వల్ల లబ్ధి పొంది ఈ రకంగా మాట్లాడుతున్నాము అన్నటువంటి విషయాన్ని మీరు పదే పదే ప్రస్తావించడం జరిగింది. మీ ప్రెస్ మీట్లు ఈటీవీలో వస్తాయి, ఆంధ్రజ్యోతిలో వస్తాయి, TV5లో వస్తాయి, మహాటీవీలో వస్తాయి, కానీ మేం ప్రెస్ మీట్లు పెడితే ఈ టీవీల్లో రావు. ఈ టీవీలన్నీ కూడా యెల్లో మీడియాకు సంబంధించినటువంటివి అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. యెల్లో మీడియా అజెండా కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకటే, మీ అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు కాబట్టే ఈ రకంగా మీరు అన్నగారి పట్ల వ్యతిరేకంగా మీరు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో ప్రతి ఇంట్లో చెల్లెమ్మలు ఉంటారు, ప్రతి ఇంట్లో ఉంటారు, అక్కలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, అన్నలు ఉంటారు. కానీ శత్రువుకి మేలు చేసేదానికి ఎవరు మన శత్రువు? చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ. శత్రువుకి మేలు చేసేదానికి సొంత అన్నైనటువంటి, మీకు సొంత అన్నైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వేటాడి వెంటాడి కాటేసి విషపు పాములాంటి చెల్లెమ్మను నేను ఎక్కడ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ నేను చూడలేదమ్మా షర్మిలమ్మ అని నేను చెప్తా ఉన్నా. ఎంత అన్యాయం! మీ తండ్రి గారు చనిపోవడానికి మరణానికి కారకులైనటువంటి వారితో మీరు చేతులు కలుపుతారా? 16 నెలలు జైల్లో పెట్టి బెయిల్ రాకుండా హింసించినటువంటి కాంగ్రెస్ పార్టీ PCC అధ్యక్షురాలుగా మీరు అధ్యక్షత వహిస్తారా? చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి ఎంతటి క్రూరమైనటువంటి చావు చస్తాడో అనే ఆ వ్యాఖ్యానించినటువంటి చంద్రబాబు నాయుడిని, మరణానికి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడితో మీరు కుట్ర పన్నుతారా మీ అన్నపైన అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇక కెమెరా ముందు నిన్న ప్రెస్ మీట్లో మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు.
మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడుతుంటే మీరు ఒక్కటి గుర్తించారా? ఎవరి కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు? ఆ కన్నీళ్ళకి టీవీ కెమెరాల్లో మీ కన్నీళ్లను చూపించారే కానీ ఆ కన్నీళ్ళకి ఎంత విలువ ఉంటుంది అన్నటువంటి విషయం మీరు గ్రహించారా? ఆ కన్నీళ్లకు విలువ లేదమ్మా. ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పైనుంచి ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంది ఈరోజు. ఆత్మక్షోభానికి చేస్తున్నటువంటి మీరు కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన ప్రజలు నమ్ముతారని మీరు భావించవద్దు అని నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు సూపర్ సిక్స్ అంటూ వచ్చి అమలు చేయకుండా, ఒక్కటంటే ఒక్క సూపర్ సిక్స్లో అమలు చేయకుండా తను వైఫల్యం చెందాడు కాబట్టే అక్క చెల్లెమ్మలని, అక్క చెల్లెళ్ళని, తల్లుల్ని తన వైపు లాక్కునేదానికి, ప్రజలను మభ్యపెట్టేదానికి మిమ్మల్ని వాడుకుంటున్నారు జగన్ గారికి వ్యతిరేకంగా అన్నటువంటి విషయాన్ని, ఒక పావుగా మీరు తయారయ్యారు అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని మీ అందరికీ మీకు నేను మనసారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరికొన్ని విషయాల్ని, ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్ని మీకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మీ యొక్క అన్న జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఒక లేఖ రాశారు. ఆ లేఖ టీడీపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేతికి ఎలా చేరిందమ్మా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఆ తర్వాత మీరు ట్వీట్ కూడా చేశారు. మీతో చేతులు కలిపినటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీలు, మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేస్తుంటే మీరు దానికి ప్రేక్షక పాత్ర మాత్రమే కాకుండా మీరు కూడా ఆ కుట్రలో భాగస్వామి కావడం అన్నటువంటిది చాలా చాలా శోచనీయమైనటువంటి విషయం. జగన్ గారు ఇక కొన్ని విషయాలు ఆస్తులకు సంబంధించి మీకు చెప్పాలి. ఆస్తులకు సంబంధించి నేను ఒకటే చెప్తా ఉన్నా. ఎంఓయు రాశారు. ఎంఓయు ఆ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎవరి మధ్య జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి మధ్య, షర్మిలమ్మ గారి మధ్య. ఎప్పుడు జరిగింది? 2019 ఆగస్టులో జరిగింది. అది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత జరిగింది. ఆ రోజు అప్పటికి 2009లోనే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత 2009లో చనిపోతే 10 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే స్వంతంగా పిలిచి తనకై తాను, తన ఆస్తిలో తను స్వార్జితం, తను స్వంతంగా ఆర్జించినటువంటి తన ఆస్తిలో, అంటే అంతకుముందే పంపకాలు, పార్టీషన్ జరిగింది, జరిగినప్పటికీ కూడా తను స్వార్జితమైనటువంటి ఆస్తిలో 40% మీకు ఇస్తానని ఆయన ఎంఓయు చేసినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఈరోజు అటువంటి అన్న అది న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్తో, నా చెల్లికి నేను ఇవ్వాలి అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఆ ఎంఓయు చేయడం జరిగింది. అది ఆ ఎంఓయులో చాలా స్పష్టంగా చెప్పుంది, కోర్టుల్లో కేసులు పరిష్కారమైన తర్వాత ఆయన ఆర్జించినటువంటి స్వార్జితమైనటువంటి ఆయన ఆస్తిలో 40% ప్రేమతో నా చెల్లెలకి ఇస్తాను అని అని చెప్పినటువంటి మాట వాస్తవం. కోర్టు కేసులు అయిన తర్వాత అన్నటువంటిది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ గుండెపైన చేసుకొని మీరు చెప్పండి, మీరు రిటర్న్ గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిచ్చారు అన్నటువంటి విషయం. మీరు రిటర్న్ గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి మీరిచ్చింది చంద్రబాబు నాయుడు, ఒక దుర్మార్గపు ముఖ్యమంత్రి, ఎవరైతే రాజశేఖర రెడ్డి మరణానికి కారకుడో అటువంటి వ్యక్తితో మీరు లాలూచీ పట్టడం, మీరు కుట్ర చేయడం, మీ అన్నకు వ్యతిరేకంగా అతనితో లాలూచీ పడి మీ అన్నని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు చేయడం ఆయనకి ఇచ్చినటువంటి మీరు రిటర్న్ గిఫ్ట్. ఇక ఎందుకు జరగాల్సి వచ్చింది? ఎందుకు ఈ రకంగా జరిగింది? కోర్టు కేసుల తర్వాత ఎందుకు ఇవ్వాలని అన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది?
దానికి ఇద్దరు రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జెస్ ఒక లీగల్ ఒపీనియన్ ఇచ్చారు. ఆ లీగల్ ఒపీనియన్ లో చాలా స్పష్టంగా ఈ యొక్క సరస్వతి దానికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ఇవి ట్రాన్స్ఫర్ గాని జరిగితే అది కోర్టు వయలేషన్ అవుతుంది, ఈడి ఇచ్చినటువంటి ఆర్డర్ కి వ్యతిరేకంగా చేసినట్టు అవుతుంది, ఈ యొక్క ఆస్తుల పంపకాలన్నీ కూడా కోర్టు కేసులు అయిన పూర్తయిన తర్వాతనే మనం చేయాల్సి వస్తుంది అన్నటువంటి అభిప్రాయాన్ని లీగల్ ఒపీనియన్ వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఆ అటువంటి ఎంఓయూలో ఆ క్లాజ్ పొందుపరచడం జరిగింది. కానీ మీరేం చేశారు, షేర్ సర్టిఫికేట్స్ లేకుండా మీ అన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సంతకాలు లేకుండా షేర్ సర్టిఫికేట్స్ మిస్ అయ్యాయి అన్నటువంటి ఒక పథకం ప్రకారం ఒక నెపంతో ఎవరికీ తెలియకుండా ఆ షేర్స్ అన్నిటినీ కూడా గిఫ్ట్ డీడ్స్ కూడా లేకుండా ఆ యొక్క ట్రాన్స్ఫర్ డీడ్స్ అనేటటువంటివి షేర్ ట్రాన్స్ఫర్ డీడ్స్ లేకుండా సంతకాలతో దొంగ సంతకాలతో మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. దాని యొక్క రిజల్ట్ ఏందనేది మీరు ఒక్కసారి ఆలోచించారా? లీగల్ ఒపీనియన్లో చాలా స్పష్టంగా చెప్పారు ఇదే కానీ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, ఇది చేయొద్దు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా లీగల్ ఒపీనియన్లో చెప్పారు. అంటే ఇది మీరు చంద్రబాబు నాయుడు ఈ ట్రాన్స్ఫర్ విషయంలో కలిసి చేసినటువంటి కుట్ర కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఇంట్రెస్ట్ ఏంటి, ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ కావాలి, ఆయన్ని ఇబ్బందులు పెట్టాలి, ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని తిరిగి కానివ్వకూడదు అన్నటువంటిది చంద్రబాబు నాయుడు అజెండా. ఆయన అజెండాతో ఆయనతో మీరు కుట్ర పన్నారా అన్నటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా తెలియజేసుకున్నా. ఇదే మీ ఉద్దేశం అన్నటువంటి విషయాన్ని కూడా జగన్ని జైలుకు పంపించాలన్నటువంటి ఉద్దేశంతోనే మీరు చంద్రబాబు నాయుడు లాలూచీ పడ్డారన్నటువంటి విషయం ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇక కంపెనీల విషయంకి వస్తే, పార్టీషన్ విషయంకి వస్తే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుండగానే అంతకు ముందే రెండు పార్టీషన్స్ జరిగినాయి. మొట్టమొదటిది నేను గత 35 సంవత్సరాలుగా రాజారెడ్డి గారి దగ్గర నుంచి ఉన్నాను కాబట్టి అన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా. రాజారెడ్డి గారి కుమారుల మధ్య జార్జి రెడ్డి గారు కానీ, రాజశేఖర్ రెడ్డి గారు కానీ, రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ, సుధీకర్ రెడ్డి గారు కానీ, వివేకానంద రెడ్డి గారు కానీ, వాళ్ళ మధ్యనటువంటి ఆస్తులు పార్టీషన్ జరిగినాయి. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆస్తుల్లో మళ్ళీ ఆయన బ్రతికుండగానే ఆస్తులన్నింటినీ కూడా తన కొడుకు కూతుళ్ళ మధ్యన ఆయన పంపకం చేయడం జరిగింది. షర్మిలమ్మ గారికి కొన్ని ఆస్తుల్ని రాజశేఖర్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దాంట్లో విజయలక్ష్మి మినరల్స్ కానీ, కోడూరు మిల్స్ ప్రాపర్టీ కానీ, కోడూరు ఆఫీస్ ప్రాపర్టీ కానీ, వెరైటీస్ మినరల్ స్టాక్స్ కానీ, ఆ తర్వాత సరస్వతి పవర్ 22.5 మెగావాట్స్ కానీ, ఎస్ఆర్ఎస్ హైడ్రో 10 మెగావాట్ల ప్రాజెక్ట్ కానీ, ఇడుపలపాయి ల్యాండ్స్ 51 ఎకరాలు కానీ, శెట్టిగుంట ల్యాండ్స్ 79 ఎకరాలు కానీ, పులివెందల్ ల్యాండ్స్ 7.6 ఎకరాలు కానీ, రోడ్ నెంబర్ 2 బంజారాహిల్స్లో 280 గజాల ఇల్లు కానీ, రాజ్ యువరాజ్ థియేటర్స్ విజయవాడలో ఉన్నటువంటివి షర్మిలమ్మకి అప్పగించడం జరిగింది. పార్టీషన్ అన్నటువంటిది ఆయన బతికుండగానే ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఆ తరువాత ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు వచ్చాయో ఆ ఆస్తుల్ని ఆయన మేనేజ్ చేస్తూ, ఆయన ఆ యొక్క వ్యాపారాలని వృద్ధి చేసుకుంటూ, ఆయన చేసినటువంటి ఆయన నేర్పరితనంతో తను ఎలా వ్యాపార నైపుణ్యతతో చేసుకున్నటువంటి పనుల వల్ల అటు
ఆయన వ్యాపార రంగంలో రాణించడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇక మీరు ప్రశ్నించారు భారతీ సిమెంట్స్ విషయంలో, సాక్షి జగతి విషయంలో మీరు ప్రశ్నించడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, భారతీ సిమెంట్స్ విషయంలో మొట్టమొదట ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి నుంచి నేను ఉన్నా. 1400 కోట్ల రూపాయలు అప్పు చేశాం. ఆ తర్వాత ఫారిన్ ఇన్వెస్టర్ని ఇన్వైట్ చేయడం జరిగింది, అప్పులన్నీ తీర్చడం జరిగింది బ్యాంకులకి. దానిలో కన్సార్షియం బ్యాంక్స్ అప్పిచ్చాయి. మొదట్లో కొన్ని లాసులు వచ్చినటువంటి మాట వాస్తవమే. ఆ తర్వాత సాక్షి విషయానికి వస్తే ఏటా 20 కోట్ల రూపాయల నష్టాన్ని సాక్షి చవిచూడడం జరిగింది మొట్టమొదట్లో. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ నష్టాలకు కానీ ఈ అప్పులకు కానీ ఏ రోజైనా మీరు దీనిలో షేర్ చేసుకున్నారా, లేక మీ యొక్క అప్పుల్లో అప్పుల కోసం మీరు ఏదైనా గ్యారంటీ ఇచ్చారా? ఈ కంపెనీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటివి. ఆయన తన వ్యాపార దక్షతతో అభివృద్ధి చేసి లాభాల్లోకి నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెందినవి అన్నటువంటి విషయం మీకు కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అసలు కంపెనీ అంటే ఏంటి? కంపెనీ మేనేజ్మెంట్ ఉంటుంది, ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, కంపెనీలా బోర్డు కానీ మిగతా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా కంపెనీలా 1956 ఆ తర్వాత అమెండెడ్ యాక్ట్ ప్రొవిజన్స్ ప్రకారం కంపెనీని నడపాల్సి ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏమ్మా షర్మిలమ్మ, మీకేదైనా ఒక కంపెనీ ఇష్టమైతే, లేక మీరు అనుకుంటే, లేక మీరు నచ్చితే, నాకు ఈ కంపెనీ కావాలి, నాకు చార్మినార్ కావో, నాకు చార్మినార్ కావాలని, లేకుంటే నాకు తాజ్మహల్ చాలా నచ్చిందేనని, లేకుంటే విప్రో కంపెనీ నాకు నచ్చిందని, లేకుంటే టీసీఎస్ కంపెనీ నాకు నచ్చిందనని, లేకుంటే రిలయన్స్ కంపెనీ నాకు నచ్చిందని, అదాని గ్రూప్ చాలా బాగుందనని మా నాన్నగారు చెప్పారు, మాకు నాకు వాటా ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇది అలా జరగదు, అలా కోరుకోవడం కూడా తప్పే. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇక ఈ విషయాలన్నిటికీ కూడా నేను ఒక్కటే మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తమరికి నేను విజ్ఞప్తి ఏంటంటే, దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. చంద్రబాబు నాయుడుతో మీరు కలిపినటువంటి చేతుల్ని విడదీయండి. అతను దుర్మార్గుడు. అసలు మానవ జన్మ ఎత్తేదానికే చంద్రబాబు నాయుడు అనర్హుడు అని నేను చెప్తా ఉన్నా. ఎటువంటి ఇబ్బందులైనా పెట్టొచ్చు, నేను దాన్ని అన్నిటినీ ఎదుర్కొనేదానికి కూడా, చంద్రబాబు నాయుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొనేదానికి నేను సిద్ధంగా ఉన్నా. మళ్ళీ అరెస్టులు కూడా చేసి చేయొచ్చు, భయపడే ప్రసక్తే లేదు అని నేను పదే పదే నేను చెప్తా ఉన్నా. ఇక ఇవన్నీ కూడా, ఈ ఆస్తుల తగాదాలన్నీ కూడా ఇప్పుడు ఎన్సీఎల్టీ కోర్టులో ఉన్నాయి కదా, మీరే చెప్పారు కదా తల్లిని కోర్టుకి ఇచ్చారనని. ఇప్పుడు కోర్టు ఏ జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ని మనం పాటిస్తాం, తప్పకుండా ఆ జడ్జిమెంట్ని మనం అనుసరిస్తాం. మీరు కూడా ఆ జడ్జిమెంట్ని అనుసరించండి అని నేను మీకు నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఇక ఆఖరిగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, రిటైర్డ్ జడ్జెస్ ఇచ్చినటువంటి లీగల్ ఒపీనియన్ గురించి మీకు చెప్పాను. చంద్రబాబుతో కలిసి మీరు ఎలా కుట్ర చేస్తున్నారన్నటువంటి విషయం మీ అందరికీ కూడా, ఇది ఒక్క బెయిల్ క్యాన్సిలేషన్ కోసమే ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్నారు అన్నటువంటి విషయం మీకు తెలియజెప్పాను. ఇక ఆస్తుల పంపకంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్లుగా మీరు లెటర్లో రాశారు. ఏమని? షర్మిలమ్మ గారి ఇద్దరు పిల్లలకి, జగన్ గారి ఉన్నటువంటి ఇద్దరు పిల్లలకి, మొత్తం నలుగురికి సమానంగా ఆస్తులు ఇవ్వాలి, పంచాలి అని వైఎస్ఆర్ గారు చెప్పినట్లుగా మీరు నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. మీరు ఒక్కసారి 2009 జగన్ గారి అఫిడవిట్ కానీ, 2014 జగన్ గారి అఫిడవిట్ కానీ, 2019 జగన్ గారి అఫిడవిట్ కానీ, 2024 జగన్ అఫిడవిట్ కానీ ఒక్కసారి పోల్చి చూసుకున్నట్లయితే ఆస్తుల పంపకాలు ఏ రకంగా జరిగాయి, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్ని మనం తప్పుగా ఇవ్వలేం కదా, ఎలా జరిగాయి అన్నటువంటి విషయాన్ని మీరే ఇన్ఫరెన్సెస్ డ్రా చేసుకోవచ్చు అని నేను మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పూర్తిగా జగన్ గారు
ఆయన వ్యాపార సంస్థలన్నిటిని కూడా ఆయన విషయంతో జగతి పేరును మీరు ప్రశ్నించారు, భారతి సిమెంట్స్ పేరును మీరు ప్రశ్నించారు. ఇప్పుడు నేను ఒక కంపెనీ గాని స్టార్ట్ చేస్తే నా పేరో నా కుటుంబ సభ్యుల పేరో పెట్టుకోవడంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు. మీరు కూడా అభ్యంతర పడ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా భారతి సిమెంట్స్ కానీ జగతి కానీ, అంటే జగన్ భారతి ఇద్దరు కలిపి జగతి అన్నటువంటి కాయిన్ వర్డ్ని నేనే అప్పుడు కాయిన్ చేసింది. ఎందుకనంటే అది వారి సంస్థలు కాబట్టి. భారతి సిమెంట్స్ కూడా నేనే అప్పుడు కాయిన్ చేయడం జరిగింది. ఆయన ఆ సంస్థలన్నింటినీ కూడా జగన్ గారు ఆయన యొక్క వ్యాపార దక్షత, ఒక బిజినెస్ విజన్ విజన్తో ఆయన ఈ యొక్క సంస్థలను ప్రారంభించి అభివృద్ధి చేయడం జరిగింది. వాటిల్లో లాసులు వస్తే, నష్టాలు వస్తే ఆయనే భరించారు. ఆయన కేసులు వస్తే ఆయనే ఆ కేసుల్ని నెత్తిమీద వేసుకొని ఆయన ఈరోజు కేసుల్ని భరిస్తూ ఉన్నారు, ఇక మేనేజ్ చేసుకుంటా ఉన్నారు. అది జగన్ గారే అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. ఇక నేను ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నాను షర్మిలమ్మ గారు, మీరు చెప్పండి, మీరు ఒక జగన్ గారి స్వార్జితమైనటువంటి ఆస్తుల్లో మీకు వాటా అడుగుతున్నారే కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆస్తులన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు మీకు ఇచ్చారు. మీకు ఇచ్చినటువంటి ఆస్తులన్నీ కూడా నేను 10-15 ఆస్తులను నేను లిస్ట్అవుట్ చేసి చెప్పాను. అవి కూడా ఇవి మీకు 40% దీనిలో వాటా ఉంటే దాంట్లో కూడా 40% జగన్ గారికి ఉండాలి కదా. మీకు ఒక న్యాయం, జగన్ గారికి ఒక న్యాయమా? ఆ వాస్తులు ఆస్తు మీకు వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ఆస్తులని గురించి మీరు చెప్పరా? దాంట్లో జగన్ గారికి వాటా ఉండదా? ఆయన స్వార్జితమైనటువంటి ఆస్తుల్లో మాత్రమే మీకు భాగం ఉంటుందా? ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి అని నేను చెప్తా ఉన్నా. మీకు వివాహమై 25 సంవత్సరాలైంది, వైఎస్ఆర్ గారు చనిపోయి 15 సంవత్సరాలైంది, పెళ్ళయి 20 సంవత్సరాల తర్వాత ఎవరైనా కూడా పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత చెల్లిని పిలిచి ఒక 200 కోట్ల రూపాయలు ఈ మధ్య కాలంలో అన్న చెల్లెలకు ఇచ్చాడనంటే ఇక్కడ ఈ దేశంలో ఎవరైనా కూడా ఇలా చేస్తారా? ఇలా చేసేటటువంటి అన్న ఉంటాడా? అటువంటి అన్న మీద ఏ చెల్లైనా ఆరోపణలు చేస్తుందా? అన్న యొక్క ప్రత్యర్థైనటువంటి చంద్రబాబుతో చేతులు కలిపి ఈ రకంగా అన్నకు ద్రోహం చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అది నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇది జగన్ గారి అతి మంచితనం వల్లనే తాను ఈరోజు ఈ యొక్క అనర్థాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొని తెచ్చుకున్నాడు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం ఎవరికి ఉండాల్సినటువంటి అవసరం లేదు. అతి మంచితనం కూడా చాలా సందర్భాల్లో మన అనేకమైనటువంటి అనర్థాలను తెచ్చిపెడుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇక చివరిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, తల్లిని చెల్లిని కోర్టుకి ఇచ్చారని చెప్తా ఉన్నారు, దీనికి కారకులు ఎవరు? మీరు కాదా కారకులు? మీరు కాదా, మీరు చంద్రబాబు కలిసి చేసినటువంటి కుట్ర కాదా? ఈ పరిస్థితికి తప్పకుండా 100% షర్మిల గారే కారకురాలు అన్నటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇక మొట్టమొదటనే 2019 ఆగస్టులోనే సరస్వతిలో షేర్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పి ఆ రోజు చెప్పడం, షేర్స్ కాదు సరస్వతి పవర్ని తీసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ అప్పట్లో తీసుకోలేదు, అప్పటికి కోర్టు ఆర్డర్ లేదు. ఎందుకు తీసుకోలేదు? మీరు తీసుకోలేనడానికి కారణం అప్పట్లో 200 కోట్ల రూపాయలు ఫీజు చెల్లించాల్సి వస్తుంది అని అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, కేంద్రంలో ఏదో అమెండ్మెంట్స్ రాబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ రోజు తీసుకోలేదు. కానీ ఆ తర్వాత సరస్వతి విషయంలో కొన్ని కోర్టు ద్వారా కొన్ని ఆదేశాలు వచ్చినటువంటి మాట వాస్తవం. దాన్ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో మనం ఈరోజు అలాగే ఉంచాల్సినటువంటి అవసరం ఏర్పడింది. దాన్ని
మీరు అసలాగా తీసుకొని చంద్రబాబు ఈ రోజు జగన్ గారి బెయిల్ ని క్యాన్సిల్ చేయించడానికి మీరందరూ కూడా ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. మీకు ఏదైనా ప్రశ్నలు ఈ సందర్భంగా ఉంటే మీరు స్వేచ్ఛగా ఏ ప్రశ్న అయినా అడగొచ్చు. ఏ ఛానల్ వాళ్ళు ఏ పత్రిక వాళ్ళు ఏదైనా అడగొచ్చు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. విజయశేఖర్ నా పేరు విఎస్ఎం మూర్తి గ్రేట్ ఆంధ్ర డాట్ కామ్ నుంచి సార్, ఇప్పుడు నిన్న నిన్న సుబ్బారెడ్డి గారు కానీ ఇవాళ మీరు కానీ అందరూ కూడా తరచూ మీడియా ముందుకు వస్తూ షర్మిల గారిని కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. షర్మిల గారి వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తూ వస్తున్నారు, బాగానే ఉంది. అసలు ఈ సమస్య స్టార్ట్ అయినప్పుడు మీరంతా ఏం చేశారు? ఒక సిట్టింగ్ జగన్ గారికిని ఆయన సోదరికి మధ్యలో అరేంజ్ చేయలేకపోయారా? రాజీ చేసే ప్రయత్నం ఏమైనా చేశారా చేయలేదా? ఈ సమస్య వాళ్ళిద్దరి మధ్యన ఒక వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం, ఇది రాజకీయ వ్యవహారం కాదు. ఎప్పుడు చెప్పేది వినండి, రాజకీయానికి దీనికి సంబంధం లేదు. ఆస్తుల నేను ఇప్పుడే చెప్పాను, నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లోనే చెప్పా, ఆస్తుల తగాదా అయితే పరిష్కరించుకోవచ్చు, కానీ దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారితో లాలూచీ పడి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కానివ్వకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ చేయించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే ప్రజల్లో ఆయన ప్రతిష్టను దిగజార్చాలి అన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉంటే తన స్వలాభం కోసం తన లబ్ధి కోసం ఆ యొక్క లెటర్ని బయటపెట్టి తను పిసిసి అధ్యక్షురాలిగా తన బాధ్యతలను నిర్వర్తించకుండా, ప్రతిపక్షంగా తన బాధ్యతలను నిర్వర్తించకుండా చంద్రబాబు నాయుడుతో లాలూచీ పట్టం అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. ఆ లెటర్ ఎలా బయట వచ్చింది, ఎవరు బయట తీసుకొచ్చారు, ఆ లెటర్ బయట తీసుకొచ్చి చంద్రబాబుకి ఎలా వచ్చింది, దీన్ని తప్పకుండా షర్మిలమ్మ గారే ఈ యొక్క లెటర్ని చంద్రబాబు నాయుడికి ఇవ్వడం జరిగింది, ఆయన దాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తారు. మీరు చెప్తుంది ఇప్పుడు విషయం చెప్తున్నారు, నేను అడుగుతున్నది ఆవిడ తెలంగాణలో ముందు పార్టీ పెట్టారు, ఆ రోజుకి అన్నదమ్ముడితో గొడవ లేదు, ఆవిడ ఆంధ్రాలోకి వచ్చి రాలేదు, అప్పటికి కూడా అన్నదమ్ముడితోటే ఉన్నారు, అప్పుడే వచ్చే వార్తలు ఆవిడకి ఒక ఎంపీ సీట్ ఏదో అడుగుతున్నారు ఆవిడకి ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆ రోజునే మీరు కలుగు చేసుకుని ఉంటే, మీరు కానీ సుబ్బారెడ్డి గారు కానీ కలుగు చేసుకుని ఉంటే, లేదా జగన్ గారే అంటే మన సామెత ఉంది గోటితో పోయి గొడ్డల దాకా తీసుకున్నాను ఆ రోజే చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇప్పుడు మీరు చంద్రబాబుని తిట్టే పరిస్థితి వచ్చేది కాదు కదా. మీ పేరు? నా పేరు విఎస్ఎన్ మూర్తి అండి, గ్రేట్ ఆంధ్ర డాట్ మూర్తి గారు. ఇవన్నీ కూడా ఏదైతే చర్చలు జరిగాయో అవన్నీ కూడా రాజకీయ వినండి ఇవన్నీ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటివి కాదు, పూర్తిగా కుటుంబ వ్యవహారాలు. అది మూర్తి గారికి తెలియాల్సిన అవసరం లేదు, రాధాకృష్ణ గారికి తెలియాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడికి తెలియాల్సిన అవసరం లేదు. నేను ప్రెస్ మీట్లో నేను మీకే చెప్తా ఉన్నా, చాలా చర్చలు జరిగాయి, దానికి ఆ చర్చల వైఫల్యాలకి కారణాలు ఏంటనేది షర్మిలమ్మ గారికి తెలుసు. ఏమైనా అడగనండి, ఏదైనా అడగనివ్వండి, పర్వాలేదు. మీరు ఒకటో రెండో అడిగితే మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఉంది. మీరు అడిగారు కదా, నేను జవాబు చెప్పాను. అసలు మీరు సూటిగా ఇందాక మీరు చెప్పారు ఆవిడ చాలా స్పష్టంగా సూటిగా చెప్తా ఉన్నా, ఆ చర్చల గురించి మీకు తెలియదు, ఎన్ని చర్చలు జరిగాయో ఆ చర్చల ఫలితం ఏంటో ఆ యొక్క చర్చల్లో ఎటువంటి గొంతెమ్మ కోరికలు, నేనే చెప్పాను కదా, తన స్వార్జితమైనటువంటి ఆస్తుల్లో ఆయనకై ఆయనే వాలంటరీగా 2019లో 40% ఇస్తానంటే రాజశేఖర రెడ్డి గారు పంచినటువంటి గతంలో 15 వివిధ రకాలైనటువంటి భూములు ఇచ్చినటువంటి ఆస్తులను నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఇంకా సార్, ఇప్పుడు అన్నీ ఓపెన్ చేశారు, ఏవి ఆస్తులు పంచారో ఓపెన్ చేశారు, ఆవిడ లెటర్లు ఓపెన్ చేశారు, మీరు అన్నీ ఓపెన్ చేసినప్పుడు ఇంకా చర్చలు కూడా ఓపెన్ చేస్తే ఏమైపోయింది అంటున్నాను. అది తెలియాల్సిన అవసరం లేదు అన్న కరెక్ట్ కాదు కదా. మీకు అవసరం లేదు ఆ విషయం. కొంచెం మీరు మీ యొక్క మనకు ప్రతి ఒక్కరికి కూడా కొన్ని
కొన్ని లిమిట్స్ నేను క్రాస్ కాకూడదు, కొన్ని లిమిట్స్ మీరు క్రాస్ కాకూడదు. ఆ చర్చలు మీకు తెలియాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు కానీ కావాలా తెలియాలని అనుకుంటే ఆ చర్చల సారాంశం ఏందని అనేది షర్మిలమ్మ గారిని అడగండి. మీరు నిన్నెందుకు అడగలేదామని, మీరు నిన్నెందుకు అడగలేదు, ఈరోజు నన్ను ఎందుకు అడుగుతున్నారు? మీరుగా చెప్పారు చర్చలు జరిగాయని. చర్చలు జరిగాయని మీరు అడిగారు. మీరు ఇవ్వు ఇవ్వు పర్వాలేదు, ఇవ్వు పర్వాలేదు, మైక్ లేకుండా అడగండి. చర్చలు జరిగాయని మీరు అడిగారు, అడిగిన దానికి నేను జవాబు చెప్పా. చర్చలు జరిగాయి, ఆ చర్చల సారాంశం ఏంటి, ఆమె ఎవరు ఎవరెవరికి ఏమేమి మెసేజ్లు పెట్టారు, ఆమె ఏం చెప్పారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, మీరు అడిగారు కాబట్టి ఒకటే ఒక్క ఉదాహరణ చెప్తా. ఏమమ్మా షర్మిలమ్మ గారు, అసలు ఇదంతా ఎందుకు, మీరు ఎందుకు మీ అన్న పైన యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు అని అంటే, నాకు సరస్వతి పవర్ సరస్వతి గురించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలని అంటే చంద్రబాబు నాయుడు సహకారం కావాలి, చంద్రబాబు నాయుడు సహకారం కావాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా చేస్తేనే ఇది సాధ్యమవుతుంది అన్నటువంటిది ఆమె ఇచ్చినటువంటి. అయిపోయింది కదా, ఇంకెవరైనా మన్ని మీరే అడిగితే ఎట్టా వేరే. సార్ ఒక క్వశ్చన్ సార్, ఇంకెవరైనా ఏదైనా సార్? సార్ వైఎస్ షర్మిల మీ పేరు, సుబ్బారెడ్డి గారి పేరు తీసుకొని మీరు మధ్య మార్గంలో ఉన్నారు, ఎన్ని విషయాలు మీకు తెలుసు అని చెప్పారు కదా, మీరు ఈ మధ్య రాజీకి సంబంధించి మళ్ళీ ఏమైనా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందా? అవును తెలుసు, ఆయన ఆడిటర్గా రాజశేఖర్ రెడ్డి గారి కన్నా ముందు రాజారెడ్డి గారి టైంలో నుంచి కూడా ఉన్నాను, అన్ని విషయాలు నాకు తెలుసు. నాకు తెలిసిన విషయాలు, నేను నమ్మినటువంటి విషయాలన్నీ కూడా నేను మీ ముందు పెట్టాను. నేనేమి అబద్ధాలు మీకు చెప్పలా. సాటిస్ఫైడ్? నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.